హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏడబ్ల్యూఎం వితౌట్ స్కోప్లో ఏ విధంగా ఫైర్ చేయాలి, దానికి సంబంధించిన కీ మ్యాపింగ్ ఎట్లుంటుంది అండ్ గేమ్ కస్టమైజ్డ్ అవన్నీ ఏ విధంగా సెట్ చేయాలి వీడియోలో ఏంటంటే క్లియర్గా చెప్తాను. వీడియోని ఏంటంటే లాద్దాకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్కి అయితే కొత్తగా ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఈరోజు నుంచి ఏంటంటే మన ఛానల్ నుంచి అన్ని ఫ్రీ ఫైర్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఏంటంటే బ్లూ స్టాక్ సెట్టింగ్స్ అవన్నీ ఏంటంటే డైలీ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో కండి. ఓకే గైస్, ఇప్పుడైతే ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూపిస్తున్నాను. దానికోసం ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకసారి ఫుల్ స్క్రీన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్స్ ఉందా, కంట్రోల్స్ క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ టు ఫైర్ బటన్ ఉందా, దాన్ని అయితే ఆల్వేస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు షో విత్ స్కోప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్వేస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే హోల్డ్ ఫైర్ స్కోప్ అనేది ఆన్ ఉండాలి. ఈ మూడు సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇంకా మిగిలిన ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఆ సెట్టింగ్ చేంజ్ పెట్టిన తర్వాత మీకు ఫైర్ బటన్ అనేది ఒకసారి అయితే చూసుకోండి, ఇక్కడ వస్తుంది. ఓకే, మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఫైర్ బటన్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది. నా మౌస్ కర్సర్ అయితే చూడండి, ఇక్కడ స్ప్రింట్ బటన్ ఉందా, దాని పక్కకి లెఫ్ట్ ఫైర్ బటన్ ఉందా, అక్కడ మీరైతే మ్యాక్రోతో సెట్ చేసుకోండి. నేనైతే కస్టమైజ్డ్ అయితే కొద్దిగా చేంజ్ చేశాను కాబట్టి మీరు ఏంటంటే అదే ప్లేస్లో ఏంటంటే మీరైతే బటన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా సెట్ చేయాలి ఫస్ట్ చూపిస్తున్నాను. దానికోసం ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ మ్యాప్లోకి వెళ్తాను. Free Fire India is set in a virtual. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కీ మ్యాపింగ్ ఏ విధంగా సెట్ చేయాలో ఫస్ట్ చూపిస్తాను. ఓకే గైస్, నేనైతే ఏడబ్ల్యూ అయితే రెడీ చేసేసుకున్నాను. ఒకసారి ఇప్పుడైతే కీ మ్యాపింగ్ చూసుకోండి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ ఒక ఫైర్ సింబల్ ఉంది. నేను దాని కింద ఏంటంటే ఇంకొక లెఫ్ట్ ఫైర్ బటన్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. దానికి ఏంటంటే మిడిల్ క్లిక్ అయితే పెట్టాను. మీరు మీకు నచ్చిన బటన్ అయితే పెట్టుకోవచ్చు. కొంతమంది ఈ పెట్టుకుంటారు, కొంతమంది క్యూ పెట్టుకుంటారు. అంటే మీకు ఏది కంఫర్ట్ ఉంటే అదైతే పెట్టుకోండి. నేనైతే మిడిల్ క్లిక్ అయితే పెట్టాను అండ్ మిడిల్ క్లిక్ కొట్టిన తర్వాత సేవ్ అయితే చేసుకున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను ఆ వితౌట్ స్కోప్ ఏ విధంగా కొట్టాలో చూపిస్తున్నాను. జస్ట్ ఏంటంటే మిడిల్ క్లిక్ కొట్టి గన్ అయితే మనం చేంజ్ చేయాలి. మీరైతే గన్ స్విచ్చింగ్ కోసం ఏదైతే బటన్ పెట్టుకున్నారో దాని అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడైతే నేను ఓన్లీ ఏంటంటే మిడిల్ క్లిక్ కొట్టి అయితే ఫైర్ అయితే చేస్తాను. ఓకే గైస్, ఈ విధంగా ఏంటంటే మీరైతే ఫైర్ మీరైతే బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగానే సెపరేట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫైర్ చేసినప్పుడు వెంటనే ఏంటంటే మీరు గన్ అయితే చేంజ్ చేయాలి, లేకుంటే ఏంటంటే రిలోడ్ అవ్వద్దు. ఒకసారి చూడండి, ఇట్లా లేట్గా అయితే గన్ స్విచ్ చేసిన అంటే రిలోడ్ అయిపోతుంది. మీరు ఏంటంటే ఫాస్ట్గా గన్ అయితే చేంజ్ చేయాలి, అప్పుడైతే మాత్రం రిలోడ్ కాదు. ఓకే గైస్, దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్ అనేది కొద్దిగా కస్టమైజ్డ్ ఒక సర్కిల్ లాగా అయితే పెట్టాను. దానికి సంబంధించిన కూడా కీ మ్యాపింగ్ అయితే ఇస్తాను. మీరైతే డైలీ అయితే వీడియోలు ఫాలో కాండి, మీకు డైలీ అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి. వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ విధంగా వీడియో చేయాలో కింద కామెంట్ అయితే చేయండి.